ఆదికాండం నలభై ఐదు తొమ్మిదో వచ్చిన అవునండి ఆదికాండం నలభై ఐదు తొమ్మిదో వచ్చినం యూసేపు తన అన్నలతో చెప్తున్నాడు మీరు త్వరగా నా తండ్రి ఎదుగుకు వెళ్ళండి అతనితో నీ కుమారుడిని యువసేపు యుసేపు గురించి చెప్పమంటున్నాడు దేవుని తండ్రి దేవుడు నన్ను ఐగుప్తు దేశం అంతటికీ ప్రభువుగా నియమించాను నా ఎద్దుకు రమ్ము అక్కడ ఉండవద్దు దేవుడు నీకు ఒక దేశాన్ని ఏర్పాటు చేశాడు మనకంటూ ఒక దేశాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు ఆ దేశంలోనూ ఉంటావు అప్పుడు నీవును నీ పిల్లలను నీ పిల్లల పిల్లలను నీ గొర్రెల మందలను నీ పశువులను నీకు కలిగినది యావత్తును నీవు ఘోషణ దేశంలో ఉండటం వల్ల నాకు సమీపముగా ఉంటావు తన తండ్రిని తన ప్రక్కనే ఉంచుకోవాలని తన కుటుంబం అంతటిని తన ప్రక్కనే భద్రపరచుకోవాలని ఒక కుమారుడుగా నిజంగా యోసేపు ఆలోచన అనేది ఉమ్మడి కుటుంబంగా ఉండాలి అనే ఆలోచన మొదటి నుంచి మనం ఇందులో ఉమ్మడి కుటుంబం గురించే మాట్లాడుకున్నాం దేవుని యొక్క సంకల్పం మనం ఎక్కడుండాలి ఎలా ఉండాలి ఏ విధంగా బ్రతకాలి ఎవరితో కలిసి ఉండాలి ఇవన్నీ కూడా దేవుడు రాసుకుంటున్నాడా భూమి మీదను వేసే ప్రతి అడుగు దేవుడు నిన్ను కాచుకు తిరుగుతున్నాడు అనడానికి యోచేపడుతున్నాడు మీరు నా పక్కనే ఉండాలి నా పక్కనే ఒక మంచి కుటుంబం ఒక ఉన్నతమైన కుటుంబం ఒక దేవుని కుటుంబం ఎక్కడుండాలో కూడా దేవుడే నిర్ణయించాలి అంటున్నాడు మనిస్తం వచ్చిన దగ్గర ఉండడానికి మనకొన్ని స్వార్థపరమైన ఆలోచనలు మనకు ఉండటం వలన ఒక్కొక్కసారి మనం మన ఇష్టానుసారంగా మనం ఉండకూడని చోట ఉండడానికి మనం ప్రయత్నాలు చేస్తూ ఉంటాం అవి మాత్రం కొన్ని జాగ్రత్తగా చూసుకోవాలి మనం ఇవి మనకు అనుకోకుండా మన స్థాయికి మించి మనకు అప్లై అయ్యి మనల్ని చిక్కుల్లో పెడుతుంటాయి ఇలాంటివి జాగ్రత్తగా చూడాలి ఘోషన్ దేశం దీని గురించి కొంచెం మనం రెండు మూడు సంగతుల గురించి ఆలోచిస్తే బాగుంటుందని నా అభిప్రాయం నలభై ఆరు అధ్యాయం ముప్పై నాలుగు ఆది కాండంలో దీని పక్కదై ఆది కాండంలో నలభై ఆరు అధ్యాయం ముప్పై నాలుగు మీరు గోషణ గోషణ దేశమందు కాపురం ఉండినట్లు మా చిన్నతనము నుండి ఇదివరకు నీ దాసులమైన మేమును మా పూర్వీకులను పశువులు గలవారమై ఉన్నామని ఉత్తరం వీయుడని చెప్పాను చెప్పమంటున్నాడు ఘోషణ దేశంలో ఉండవని పట్టు పట్ట చూడండి ఘోషణ దేశంలో ఉండాలి ఒకసారి ఏటండి మనం ఎంత ప్రయత్నించినా రావటం లేదంటే ఎప్పుడు నేను ఒక మాట అంటుంటాను ఎవరితో నా పిల్లలతో కానీ ఎవరితో దేవుడు ఇవ్వాలనుకుంటే ఇస్తాడు మనం అనవసరంగా దాని మీద ఆరాటం పడద్దంట దేవుడు ఇవ్వాలి అనుకుంటే ఇస్తాడు నిజంగా ఈరోజు మోదవలసిన చూస్తుంటే ఆశ్చర్యపోతాను ఏది ఏది కూడా లోటు లేకుండా సమయోచితమైన ఆ సహాయం ఎప్పటికప్పుడు ఆ నిర్మాణంలో ఆటంకం లేకుండా జరుగుతుండబట్టే కదా అది కంటిన్యూగా సాగుతుంది ఇంచుమించు రేపు ఫిబ్రవరికి సంవత్సరం చేసుకుంటుంది వర్క్ స్టార్ట్ చేసి ఇంకా పూర్తి కాలేదు అలా పిల్లల్ని తొందర పెడుతూనే ఉంటారు ఈ పని చేయండి అయినా చూసేయండి ఆయన పని చేయండి ఆయన తొందరగా ఎందుకంటే కరోనా వెళ్ళిపోయిన వెంటనే అనగా వ్యాక్సిన్ దేవుని కృప వలన వ్యాక్సిన్ మన పిల్లలందరికీ వస్తే నా పిల్లలందరూ ఈ సంవత్సరం నన్ను చూడడానికి వస్తారు నేను నా పిల్లల్ని కూడా చూస్తాను నేను వాళ్ళ కోసం నిర్మించినటువంటి ఈ ప్రాకారంలో వెచ్చగా నా పిల్లలు నిద్రపోవాలి అని ఎన్నెన్నో కలలు కంటూ నేను కూర్చుంటున్నాను అందుకే ఇక్కడున్న పిల్లలని పాపం వాళ్ళు కూడా విసుక్కోకుండా ఎంతో మంచి మనస్సుతో ఎన్నో త్యాగాలు తమ కుటుంబాలను విడిచిపెట్టి ఇక్కడ ఉండి వాళ్ళు చేయటం కూడా విశేషమైన సంగతి ఎందుకంటే సామాన్యులు ఎవరూ ఇలా పని చేయలేరండి నా దగ్గర పని చేస్తున్న పిల్లలు మనస్సు అలాగే నా పిల్లలు తర్బీదు చేసి పంపించిన పిల్లలు వాళ్ళు కూడా పనిచేస్తున్న పని తీరుని చూస్తుంటే వాళ్ళు దరిమ్మర్సింది వర్క్ వాళ్ళు మునిగిపోతున్నారు ఆ పనిలో మునిగిపోతున్నారు వాళ్ళ గురించి కూడా వాళ్ళు ఆలోచించుకోకుండా ఎంతో మరి కష్టమైనా సరే ఇబ్బంది అయినా సరే పిల్లలు కష్టపడుతూ ఆనందంగా పాటలు పాడుకుంటూ పనులు చేస్తున్నారంటే చాలా సంతోషంగా ఉంది ఇక్కడ ఉండటం కనుక గోషిణ గురించి నేను ఆలోచించేటప్పుడు ఏమంటున్నాడు గోషేణి గురించి నలభై ఏడు వచ్చిన నలభై నలభై ఆరు వచ్చిన ముప్పై నాలుగులో మీరు గోషణ దేశంలో కాపురం ఉండేటట్టు మా చిన్నతనం నుండి నీ దాసులమైన మేము మా పూర్వీకులను పశువులు గలవారమే మందలు గలవారంగా ఉన్నాం గనుక మాకు ఈ ఘోషణ దేశంలో ఉండాలని అడగమంటున్నాడు అంటే ఒక ప్లేస్కి ఇంపార్టెన్స్ ఎలా ఇస్తున్నాడంటే అక్కడ జరగవలసిన అనేక కార్యక్రమాలు ఉంటాయి ఆ కార్యక్రమాలు అక్కడే జరగాలి అది వ్రాయిపడుతుంది చాలామంది అండి చెడ్డ మాటలు చెప్తుంటారు ఎవరు మాటలు నమ్మకండి ఇదేదో మేమీదో అమ్మేసుకుంటాం వెళ్ళిపోతాం వద్దండి నా పిల్లలందరి చేత ప్రమాణం చేయించుకున్నాను ఇది ఎప్పటికీ యేసుక్రీస్తు లోకానికి వచ్చినంతవరకు నాన్న ఆయన రాక మనంతరం వెళ్ళిపోతాం కదా ఆయన తీసుకువెళ్తాడు అంతవరకు ఇది దేవుని కొరకు మాత్రమే ఉపయోగించండి మనకు దేవుడు ఏ లోటు చేయలేడు బట్టకు లోటు లేదు తిండికి లోటు లేదు పైన దేవుని వల్లనే కదా మన పిల్లలందరూ మనల్ని ప్రేమించే వాళ్ళుగా మారారు మనమే దేవునికి భిన్నంగా ఉంటే మన పిల్లలు మనకు శత్రువులుగా మారిపోతే మనం ఏమీ బ్రతకలేము అనుకోవడం నేను పిల్లలకు చెప్తుంటాను ఈ వాక్యమే మిమ్మల్ని బ్రతికిస్తుంది మనుషుడు రొట్టె వల్ల మాత్రమే బ్రతుకుతాడు అనుకోవద్దు వాక్యం వల్లే బ్రతుకుతాడు వాక్యమే ప్రతిదానికి ప్రధానం సూత్రదాయకం అదే వాక్యం వాక్యం ఈరోజు వాక్యం వల్ల నా పిల్లలు నన్ను ప్రేమిస్తున్నారు నా పిల్లలు నన్ను అభిమానిస్తున్నారు నా నన్ను విశేషముగా విశేషముగా మరి విశేషముగా కొనియాడుతున్నారు నమ్ముతున్నారు కనుక నా పిల్లలకి ఎప్పుడు వాళ్ళ పిల్లలకి ఈ స్థలం ఎప్పుడు శాశ్వతంగా ఇది ఒక చక్కటి అవకాశంగా ఉండాలని నా పిల్లలు కూడుకునే స్థలంగా ఉండాలని మరి నా కుటుంబంలోని ముగ్గురిని నేను అన్న మాటలకు తర్వాత మరణించిన వాళ్ళ ముగ్గురిని తీసుకొచ్చి వేదిక వెనకాల మొదవలసలో క్యాంపస్ టూ వేదిక వెనకాల క్యాంపస్ త్రీలో సమాధి కార్యక్రమం కూడా చేయించాను నేను కూడా అక్కడికే వెళ్ళి నిద్రపోతాను ఎందుకంటే ఇదంతా ఒక చారిత్రాత్మకమైనటువంటిది నిజ జీవితంలో అయితే చాలా చరిత్రలు జరిగాయో లేదో మనకు తెలియదు కానీ వాళ్ళు చెప్తే మనం వింటా కానీ ఇది తరతరాల వారు చూసేటట్టుగా ఈ చరిత్ర ఉండాలి అని ఇంకొక మంచి వచనాన్ని మనం చూద్దామండి నలభై ఏడు అధ్యాయం ఒకటో వచ్చినాం ఆదికాండం ఒకటో వచనం నాలుగో వచనం ఆరో వచ్చనం పదకొండో వచనం ఇరవై ఏడు ఈ వచనాల్లో ఘోషణి గురించిన ప్రత్యేకత ప్రత్యేకమైన సంగతులు మరి మోషస్ గారు వ్రాస్తున్నారు యోసేపు వెళ్ళాడు ఫోన్ చూశాడు నా తండ్రి నా కన్న తండ్రి వచ్చాడయ్యా నా అన్నదమ్ములు వచ్చారయ్యా వారు గొర్రెల మందులతోనూ వారి పశువులతోనూ వారు కలిగినది అంతటితోనూ దేశము నుండి వచ్చి ఘోషణలో ఉన్నారని చెప్పాడు రాస్తే చెప్పేశాడు వచ్చేసారు నా వాళ్ళు నా ఫ్యామిలీ ఎంటైర్ ఫ్యామిలీ వచ్చేసింది ఘోషణలో ఉన్నారు నాలుగవచ్చణాను దేశంలో కరువు భారముగా ఉన్నందున నీ దాసులకు కలిగిన మందలకు మేతలు లేవు గనుక ఈ దేశంలో కొంతకాలం ఉండాలి మేము కాబట్టి గోషను దేశంలో నీ దాసులు నివసింప సెలవిమ్మని పర్వతం అదరైజ్డ్ ల్యాండ్గా వాళ్ళు తీసుకుంటున్నారు లిఖితపూర్వకంగా రాజాజ్ఞతో ఈ దేశాన్ని అంటే ఇక్కడే చరిత్ర అనేది ఇస్రాయేల్కి ప్రారంభం కాబోతుంది ప్లస్ మైనస్ ఎన్నో మైనస్లు ఎన్నో ప్లస్లు ఇక్కడి నుంచి వాళ్ళ సుదీర్ఘ ప్రయాణం ఇక్కడి నుంచి తిరిగి వాళ్ళు కణానికి వెళ్ళటం కనాను నుంచి రావటం అరవై ఆరుగురే వచ్చారు మా కుటుంబంతో డెబ్బై మంది కణాను నుంచి రావటం డెబ్బై మంది గోషన్ నుంచి నీ దేశం నుంచి ఈజిప్ట్ నుంచి వెళ్ళటి వెళ్ళే వాళ్ళలో కొన్ని లక్షల మంది ఇస్రాలు ఇక్కడ వంశాభివృద్ధి జరిగిన తర్వాత వాళ్ళందరూ బయలుదేరాలి ఇక కష్టాలు శ్రమలు అనుభవించటం అనేది వాస్తవం ఈవేళ మరి మీ అన్నయ్య మీకు చెప్పిన వాక్యాన్ని మీరు చక్కగా విన్నారని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ప్రతి మనిషి చావాలి అనుకుంటే అది వాళ్ళకి వాళ్ళకి అర్హత లేదు అది ఆత్మహత్య చేసుకోవడం నేరమే నన్ను చంపేయండిని మరొకరి చేత హత్య చేయించుకోవటం నేరమే బాధలు ఉంటాయి మరి భరించాలిగా కనుక గోషేనులో నుంచి బయలుదేరిన ఇస్రాయేలీలు అలాగే గోషేను దేశంలో నివసించే మరి నాలుగు వందల ముప్పై సంవత్సరాలు వాళ్ళు ఎన్ని బాధలు అనుభవించారు అనేది కూడా చరిత్రలో ఇవన్నీ ఉండాలి ప్లస్ మైనస్లు జరగాలి జరిగితేనే నువ్వు దేవుని కొరకు కాల్చబడిన పుటములో నుంచి వచ్చిన బంగారంగాను ఉండాలి శ్రమలలో బాధలలో నువ్వు నశించిపోయే సువర్ణము ఆ మంటలలో కాలిన తర్వాత అది పరిశుద్ధమైన బంగారంగా స్వచ్ఛమైన బంగారంగా పుటము వేయబడిన బంగారంగా నువ్వు శ్రమలు లేకపోతే నువ్వు అసలు దైవ జీవితం అనేది దేవుని కోసం బ్రతకటం అనేది ఉండదు మరి ఏమీ కష్టాలు లేకుండా గుర్రాల మీద తిరిగి కోటల్లో నివసించి సైన్యాలను పెట్టుకొని నువ్వెలా పరలోకానికి వస్తావు మనం వెళ్ళేదే అలాంటి లోకానికి ఒక సామ్రాజ్య పాలనకు వెళ్ళిపోతున్నాం మనమంతా మనమే ఒక సామ్రాజ్యంగా లోకాలను ఏలడానికి వెళ్ళిపోతున్నాం మనమంతా క్రీస్తు ద్వారా లోకాలకు మనల్ని తీసుకెళ్ళి అప్పగించి లోబడిపోతాడు అక్కడి నుంచి ఆయన పంచుతాడు కణాన్ని పంచుతాడు యోహో శివ ఎన్నో కష్టాల నుంచి ఈజిప్ట్ దేశంలో ఎన్నో కష్టాలు అనుభవించి నాలుగు వందల ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు అరణ్యంలో ఎన్నో బాధలు అనుభవించి వాళ్ళు ప్రయాణం చేశారు అలా ప్రయాణం చేసిన మిగిలిన వారే కన్నాను దేశంలో పాలుతేనులు ప్రవహించే దాన్ని భూభాగాలుగా పంచిచ్చాడు పన్నెండు గోత్రాలకి అనుకుందాం మరి అలాగే మనం ఇక్కడి నుంచి మళ్ళా వెళ్ళిపోతున్నాం మరో లోకానికి పాలు తేనులు ప్రవహించే పరలోకానికి అక్కడ మనకు పంచుతాడు భూభాగాలన్నీ అక్కడ భూభాగం భూమి మీద భూభాగాలను పంచాడు కానీ అక్కడికి లోకాలను పంచుతాడు ఆకాశ మహాకాశ్యాములు అన్నప్పుడల్లా నాలో ఏదో తెలియని ఆనందం ఆకాశ మహాకాశ్యములు ఈ ఆకాశంలో ఉన్న ఒక గెలాక్సీకి కోట్ల కోట్లు నక్షత్రాలు ఉంటే అలాంటి కోటాను కోట్ల గెలాక్సీలు ఉంటే ఈ గెలాక్సీలందరికీ ఎలియన్స్ ఉంటే ఈ ఎలియన్స్ సమావేశం అవుతున్నాయని కథలు చెప్పుకుంటుంటే ఈ కథలు విన్న మనం మన లోకాల గురించి మనం ఆలోచిస్తుంటే ఈ కథలు వాళ్ళు చెప్పుకునేవాడి కథలు వినడానికి బాగా ఉన్నాయి చెప్పుకునేవాడిని కథలు నిజంగాకపోయినా కానీ క్రీస్తు మనల్ని తీసుకువెళ్ళి తన తండ్రి దేవునికి మన రాజ్యంగా మనల్ని అప్పగించి ఆయన లోపడిపోయిన తర్వాత ఆయన ఏం చేస్తాడు స్థలములు సిద్ధపరచి వెళ్ళిచున్నాను స్థలములు విద్యపరచ అంటే పలానా అపార్ట్మెంట్లో పలానా ఫ్లాట్ నెంబర్స్ అలా అనుకుంటున్నావు నువ్వు ఐదు వందలు ఆరు వందలు ఇల్లులు ఉన్నది లేదంటే నూట అరవై యొక్క అంతస్తులు ఉన్నటువంటి బుర్జి ఖలీఫాలో నీదేదో ఫ్లాట్ నెంబర్ సెవెన్స్ అనుకుంటున్నావా లోకాలు పంచుతాడు స్థలాలు పంచటం కదండి అది లోకాలను పంచటం ఏలికివు నువ్వు రాజులైన యాజకుడు రాజులు మీరు రాజులంటే ఏదో ఫ్లాట్లోనూ ఒక విల్లాలోనూ ఉండడానికా ఒక బంగ్లాలో ఉండడానికి అనుకుంటున్నారా మీరు ఒక బంగ్లాలో ఉండడమా నో ఒక లోకాన్ని ఏలటానికి ఏర్పాటు చేయబడతాను నువ్వు రాజులైన యాసకులు కొడుకులందరినీ పిలిచి మాట్లాడతాడు కోటాన కోట్ల ముందు దేవదూతలు ప్రధానులతో కూర్చుని మాట్లాడగాలి అధికారులను పిలిపించి మాట్లాడగాలేనది పిలిచి కూర్చోబెడుతున్నాడు జరిగింది కదా యోబు సమయ యోగు గురించి మాట్లాడుకున్నప్పుడు మొదటి అధ్యాయంలో ఒక మహాసభ జరిగింది ఆ మహాసభలో ఎంతమంది వస్తున్నారు లెక్కలేదు కోటాను కోట్ల మంది ఆ సభకు వచ్చారు ఎవరు ఏమంటున్నాడు ఆ సభ గురించి మొదటి యోగ గ్రంథం మొదటి అధ్యాయం ఆరో వచ్చిన దేవదూతలు యుహవ సన్నిధిని నిలిచిటక్కడ దేవదూతలు ఎంతమంది దేవదూతలు ఎంతమంది ప్రకటన గ్రంథం ఐదో అధ్యాయం చూడండి ఆ సింహాసములు చుట్టూ ఆవరించే దేవదూతలు ఎంతమంది అంటున్నాడు ఐదో అధ్యాయం ఐదో అధ్యాయమా నాలుగో అధ్యాయమా ప్రకటన ప్రకటన గ్రంథం ఐదవ అధ్యాయము పదకొండవ వచ్చినం ప్రకటన గ్రంథం ఐదవ అధ్యాయము పదకొండవచ్చిన మరి మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అతనేక దూతల స్వరం ఆ మీటింగ్లో ఆ మీటింగులో ఆ మహాసమావేశంలో మహాసమావేశం ఎవరెవరు కూర్చున్నారు పెద్దలు జీవులు ఆవరించి ఉన్న కోటాను కోట్ల దేవదూతలను నేను చూశాను కోట్ల కొలదిగా ఉండెను అంటే వాడు ఎంత పెద్ద సమావేశం అది దేవుడున్న లోకంలో ఎంత పెద్ద సమావేశం అది మరి దేవదూతలందరూ మరి వాళ్ళు కూడా సభకు విచ్చేశారంటే లోకాలన్నిటిని పర్యవేక్షణ చేస్తున్నటువంటి సైనిక వీరులు వాళ్ళు సూపర్ న్యాచురల్ పవర్స్ వాళ్ళు మన తండ్రి ఎంత గొప్పవాడో చెప్పడానికి ఆరాటపడుతున్నాను అంతే నేను గొప్పలో ఎవరైనా గొప్పలు చెప్పుకోవాలంటే మన తండ్రి గురించి మనం గొప్పలు చెప్పుకుంటాం చెప్పుకోవాలి మన తండ్రి గురించి మనం గొప్పలు చెప్పుకోవాలి ఏమండి ఆయన కూర్చునే సింహాసనము దేవుడు కూర్చునే సింహ సింహాసనము ఆకాశ మహాకాశాలు పట్టజాలకపోతే ఇక ఈ కోటాను కోట దేవదూతలు నిలిచు నిలుచున్న కూర్చున్న స్థలం పోని అయ్యే లోకాలు ఎన్ని లోకాలున్నావో మనకు తెలియదర్రా ముల్లోకాలు అని మనం ఎందుకు షార్ట్ కట్టుబెట్టుకున్నామంటే దేవుడున్న లోకం ఒకటి మనిషిని పుట్టించిన లోకం రెండు మరణించిన తర్వాత పోయేవారి లోకం మూడు అని మూడు లోకాలు మనం లెక్క పెట్టుకున్నాం భూమి మీద ఉన్నప్పుడే ఈ మూడు లోకాల లెక్క మీరు తెలుసుకోవలసిన లెక్క మొదటి లోకం తలక రహస్యాలు మీకేమీ తెలీదు మరణిస్తే కానీ పాతాళలోక రహస్యాలు కూడా తెలీదు కొన్ని తప్ప భూమి మీద అన్ని సంగతులు మధ్యాకాశంలో మనకు తెలుసు ఈ లోకంలో ఈ మూడు లోకాల గురించి మనం ప్రస్తుతం మాట్లాడుకుంటున్నాం చాలా కాలంగా కానీ క్రీస్తు వచ్చిన తర్వాత మనం వెళ్ళే లోకాలెన్నో ఎన్నెన్నో 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 ఇన్ని లోకాల అవసరం అంటే మరి నీకొక రాజ్యం కావాలి నీకు ఒక లోకం కావాలి నువ్వు ఒక ఏలికవు కావాలి రాజులైన యాజకులు అడగమా మనము ఇక్కడ ఇక్కడ మమ్మల్ని రాజులైన యాజకులు అన్నారు కదా మరి మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి ఏం చేశారని అని అనమా అనే ఆలోచన మనకు ఉండదా ఎందుకు ఉండదండి మనకి ఆయన అనిపించుకునేవాడు కాదండి ఆయన అడిగించుకునేవాడు కాదండి నింద మూసేవాడు కాదండి ఆయన నిరూపించుకునే తండ్రి మన తండ్రి అలాంటి లోకాలకు మనం విడిపోతున్నామండి ఆఫ్టర్ అవర్ డెత్ మన చావు తర్వాత ఏమంటే అలాగన్నవాడు వెళ్ళండి కానీ బాధల పడలాగా ఈ లోకంలో చచ్చిపోతావు అంటే అయ్య బాబు ఇంకా భయంకరమైన బాధల లోకాలకు వెళ్ళిపోతావు నువ్వు భయంకరమైన బాధల లోకానికి పోతావు సిస్టమేటిక్ ప్లేస్ అడిగాడు నాకు ఘోషణి కావాలి ఈ ఘోషన్ ఎందుకు కావాలి దానికి ఒక చరిత్ర ఉంది ఈ ఘోషంలో ప్రారంభమైన ఇస్రాయేలీలు చరిత్ర కణానతో ముగిసిపోతుంది అరణ్య ప్రయాణం తర్వాత ప్రారంభం ప్రారంభం భూమి మీద ప్రారంభం భూమి మీద శ్రేయుల చరిత్ర ప్రారంభం ఘోషణ దేశం ఘోషణ ప్రాంతం వెరీ గుడ్ మరో చూద్దామండి నలభై ఏడాధ్యాయంలో ఆరో వచనం ఫరో యోసేపుని చూసి బా ఏమి ఇచ్చాడండి వరం నాయన యోసేపు ఐగుప్తు దేశమేని ఎదుటి ఉంది నాయన ఏది నెంబర్ వన్ ప్లేస్ ఈజిప్ట్లో నీ తండ్రిని నీ సహోదరులు నివసింపు తీసుకో పర్లేదు వాళ్ళకి ఇచ్చేసాయి గోషేణ దేశంలో నివసించవచ్చు నువ్వు గోషేణ అని చెప్పావు కదా ఒకే మంచి దేశం అది మంచి నేల తీసుకో తీసుకో ఏదైనా దేవుని మనకి మనకేం కలిగినా కలుగుతుందండి కలగలేదంటే కలగలేదు అనుకుంటే మనం చాలా పర్ఫెక్ట్గా దేవునిలో నడుచుకున్నప్పుడు ఇది కలగలేదని మీరు అనుకోకండి ఎందుకంటే కలగటానికి కొంతకాలం పడుతుంది ఆ కాలంలో ఆయన బలిష్టమైన చేతి కింద నువ్వు వినే మనస్కుడుగా ఉండు ఏది జరగలేదని నిరాశపడద్దు ఏది జరగలేదని నిశ నిరాశపడకండి జరిగే కాలం వస్తే జరుగుతుంది అది దేవుడు అనుకుంటేనే జరుగుతుంది దేవుడు అనుకోకుండా మనం ఎన్ని అనుకున్నా ఎంత డబ్బు ఖర్చు పెట్టినా మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా జరగదు అది నా అనుభవం జరిగేదాని మీద పేక కట్టకండి ఇలా జరిగితే అలా జరుగుతుందని మీరు పేక కట్టకండి డోంట్ వేస్ట్ యువర్ ఎనర్జీ డోంట్ వేస్ట్ యువర్ మైండ్ థింకింగ్ మీ ఆలోచనలు వేస్ట్ చే వేస్ట్ చేసుకోకండి దేవుడు అనుకునే సమయానికి మీకు అనుకున్నది ఇవ్వక తప్పదు చేసావా యువసేపు అనుకున్నాడు ప్రిపేర్ అయ్యాడు అన్నదమ్ములతో చెప్పాడు మన గోషేను కావాలని అడగమన్నాడు ఈయనేమో అని ఇక్కడ వచ్చి మాట్లాడాడు మాట్లాడగానే ఏమంటున్నాడు ఎవరో ఏమంటున్నాడు ఐగుప్తు ఐగుప్తు నీ ముందు పెట్టేశాను యోసేపు ఈ దేశంలో మంచి ప్రదేశం ఏం కావాలో నీ తండ్రిని నీ సహోదరులని నివసింపచేయము నీవు గోచనీ దేశం అని పేరెత్తావుగా నోట్ చేసుకున్నాను గోశణ దేశంలో వారు నివసింపవచ్చును వారిలో వారిలో ఎవరైనా ప్రజ్ఞ గలవారని నీ ఒకళ్ళతోస్తే నా మందల మీద వారిని అధిపతులుగా చేయని వాళ్ళందరినీ నా మందలన్నిటికీ మీ వాళ్ళని అస్సలు ఈజిప్షియన్సు హిబ్రియల్తో కలవరు అందులో మందలం మేపే అంటే ఈ రోజుల్లో మనం ఏమంటాం గొల్లవాళ్ళు అంటాం గొల్లవాళ్ళు మందలు కాస్తుంటారు అంటాం మంద కాపర్లు అంటాం కొంచెం తక్కువ వాళ్ళగా చూస్తారు ఈ జాతి కుల జాతి ఈ జాతులు కులాలు వచ్చిన తర్వాత వీళ్ళని కూడా కొంచెం తక్కువగానే చూస్తుంటారు ఈయన గొల్లవాడండి అని గొల్లవాడు అనగానే మళ్ళీ వాళ్ళ 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 గురించి ఏమంటారు వెర్రి గొల్లవాడు అని కూడా అంటారండి అంటే వీళ్ళు అమాయకులు కదా అమాయకులు ఉండటం వల్ల చిన్నపిల్లల మనస్థతో ఉండటం వల్ల వెర్రి గొల్లవాడు అని వీళ్ళు మళ్ళీ వీళ్ళు హేళం చేయడం ప్రారంభించారు మా నా దేశం నా నా నేను పుట్టిన ఈ ప్రాంతంలోనే అమాయకులైన గొర్రెల కాపర్లని గొర్రెలు కాసుకునే వాళ్ళు వెర్రివారు అని కాదండి దేవుని యొక్క సంకల్పంలోని వారు మందల కాపరులు మందళ్ళ కాసి 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 రోజుకి మనుషులను కాసేవారుగా చేపలు పట్టి 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 ఒకనాటికి చేపలు మనుషులను పట్టేవారుగా ఈ మందలు ఈ కాపల దారులు ఇవన్నీ నిజ జీవితాల్లో మానవులు బ్రతుకులలో ఎందుకు దేవుడు చూపించాడు అంటే నీ చుట్టూ ఉన్న వ్యవస్థను నువ్వు కాపాడాలి సుమా అని నేర్పించడానికి ప్రతి దానికి ఒక పరమార్థం అండి దేవునికి వితౌట్ ఎనీ రీజన్ ఏది కూడా నీ జీవితంలో సంభవించవు సంభవిస్తే నువ్వు చేసిన తప్పులకు సంభవించాయి అనుకోవద్దు ఏ తప్పు చేయకుండా నీకు సంభవించేవే దేవుని వల్ల సంభవించేవి మరలా చెప్తున్నాను నీవు చేసిన తప్పుల వల్ల నీకు సంభవించేవి దేవుని వల్ల సంభవించినవి కావు ఏ తప్పు చేయకుండా యథార్థంగా నడుస్తావి అప్పుడే నీకు కలుగుతాయి సమస్యలు అవి దేవుని వలన కలిగినవి నీ ప్రజ్ఞను నీవు నిరూపించుకునే టైం వచ్చిందని అర్థం ఈ తీరిసన్నీ మీ మైండ్లో పెట్టుకోవాలి తీసుకో యోసేపు తీసుకో దేవుడు అనుకున్నాడు ఇంక తాగదది యోసేపు నోటొచ్చింది ఘోషను ఫరో ఎదురి పెట్టాడు గోషను అన్నదమ్ములతో చెప్పాడు గోషను ఫరో నోటు కమిట్ అయిపోయాడు ఇచ్చేస్తాను తీసుకున్నాను ఇంకా మందలు మందలు ఇంకా కావాలా మీ వాళ్ళు ఖాళీగా ఉన్నారా వాళ్ళందరినీ నాకున్న మందలు ఈజిప్ట్ దేశానికి ఉన్న మందలను కాయడానికి అందులో వాళ్ళని అధికారులుగా పెట్టాయన్నాడు నెక్స్ట్ పదకొండవచ్చిన ఫరో ఆజ్ఞాపించినట్లు యూసేపు తన తండ్రిని తన సహోదరులను ఆయుగుప్తు దేశంలో నివసింపచేసి ఆ దేశంలో రామశేషను రామసేతను మంచి పట్టణంలో ఒక ఇచ్చాను రామసేత్ ఇట్ ఈస్ హిస్టారికల్ ప్లేస్ ఇస్రాయిల్ అడుగుపెట్టిన ప్రతిదీ హిస్టారికల్ ప్లేస్ అండి ఇస్రాయేలీలు పిరమిడ్స్ నిర్మాణం చేశారండి ఇప్పటికీ ప్రపంచానికి అది తెలీదు ప్రజ్ఞలైన వారిని అన్నాడు మీలో ప్రజ్ఞులైన వారిని అనే పదం ఫరో నోటొచ్చింది మీలో ఉన్నారు ప్రజ్ఞులైన వారిని నా మందలో గొప్పవాళ్ళుగా పెట్టే నాయకులుగా పెట్టే ప్రజ్ఞలైన వారితో కట్టించారు ఈ ఇస్రాయేలీలు ఎలుగని రాజులు ఫరో మొడొచ్చాడు అప్పుడు వీళ్ళ చేత మట్టి పిసికించాడు రెల్లు రప్పించాడు అడవికెళ్ళి గడ్డి గడ్డి కోసుకురమ్మన్నాడు ఆ గడ్డితో ఇటుకులు తొక్కించాడు వాటితో నిర్మాణాలు రామసేతు పట్టణాన్ని కట్టించాడు నిర్గమాకాండం ఒకట అధ్యాయం పదకొండో అసరం నిర్గమాఖండం ఒకటో అధ్యాయం పదకొండవత్సరం వారి మీద పెట్టిన భారములలో వారిని శ్రమ పెట్టుటకు విట్టి పనులు చేయించి అధికారులను వారి మీద నియమింపగా వారు కొరకు ధాన్యాదులను నిలువ చేసే ఫీతోము రామశీర్షన్ పట్టణాన్ని కట్టించారు సిటీలు నిర్మించారండి పిరమిడ్లు సమాధులు నిర్మించడం పెద్ద పైన అండి మళ్ళీ మనం అనుకుందామండి మనం కట్టుకున్న బిల్డింగ్ గొప్పదా మనం మనకు కట్టించే సమాధి గొప్పదా ఏదో షాజాన్ గారు కట్టేశారు సమాధి అంటే తెలుగుతో కూడేది కట్టాడు అండి వదిలేయండి సమాధులు ఎవరో ఎంత సుందరంగా అలంకరించుకోరండి ఏదో ఎలాగా అయిపోయారు పోయిన వాళ్ళతో మళ్ళీ ఇది అంత ఎందుకు ఖర్చు అని ఏదో ఒక అందమైన ఆకా ఒక మంచి గ్రానైట్ స్టోన్స్ ఆ స్టోన్స్ పా మార్బుల్ స్టోన్స్ విగ్రహాలు పెట్టించి కట్టించుకుంటారు సమాధి వదిలేయండి కానీ వాళ్ళు కట్టించుకున్న ప్యాలెస్ విలాస మందిరాలు అంత కాస్ట్ చేయదు సమాధి ఇక్కడ మీరు ఇది నేను ఎందుకు చెప్పానంటే ఎగ్జాంపుల్ ఈ రూపకాలంకారంలో దీన్ని నేను ఎందుకు చెప్పానంటే పట్టణాలు కట్టించుకున్నాడు చదువు నేను అన్నమాట సెకండ్ వర్స్ ఇస్రాయేలీలు పెట్టి చాకరీ చేసి నియమించగా కొరకు దాని ధాన్యాదులో నిలువ చేసే పీతోము రామశేషను పట్టణాలు కట్టించాడు రామశేషు పీతోము రామశేషు మహా పట్టణాలు కట్టించడం గొప్ప సమాధులు కట్టడం గొప్పదా సమాధులు కట్టే సమాధులు అంటే చిన్నవి కానీ ఇవే అవి ప్రపంచానికి ఈనాడు వండర్గా ఉన్నాయి వాళ్ళు కట్టుకున్న సమాధులే యూదులు ఇస్రాయేలీలు కట్టిన సమాధులే ఈజిప్షియన్స్ వరకు వాళ్ళ టెక్నికల్ నాలెడ్జ్ వాళ్ళు ఉపయోగించిన టెక్నికల్ నాలెడ్జ్ ఈరోజు ప్రపంచ ప్రఖ్యాతగా అంచనగా సెవెన్ వండర్స్ కూడా ఏడు వండర్స్లో ఒకటిగా నిలబడిపోయింది ఇదంతా ఇస్రాయేలీలు చలవ కాదా ప్రతి దానికి దేవుని యొక్క ఆలోచన అనేది ఉంటుంది దేవుని పిల్లల ఎడల మాత్రమే అలాగని భూమి మీద పుట్టుకొచ్చిన వారందరి విషయంలో దేవుని ఆలోచన ఉంది కానీ నాలుగు వందల అరవై కోట్ల మంది దారి మళ్ళిపోయారు మూడు వందల కోట్ల మంది బైబిల్ చదివి క్రైస్తవులు అయ్యారు అంటే బైబిల్ తెలియక కళ్ళుండి గుడ్డివారుగా మారిపోయారు చివరికి ఎంతమంది మిగిలారు ఈ చరిత్ర తెలుసుకునేవాళ్ళు నా పిల్లలు మిగిలారండి దట్ ఈస్ ప్రౌడ్ ఆఫ్ మై చిల్డ్రన్ నా పిల్లలే మిగిలారండి వేల మంది ఈ వేల మందిలో ఇచ్చేవారు ఎంతమంది వందల మంది అప్పుడప్పుడైనా ఎప్పుడైనా ఇచ్చేవాళ్ళు ఎంతమంది వందల మంది ఉన్నారండి వందల మంది పేర్లు చదువుతున్నారు కదా ఇచ్చేవారు వందల మంది ఎప్పుడెప్పుడైనా ఇచ్చేవారు వేల మంది ఇవ్వాలి అనుకునేవారు లక్షల మంది వాక్యం వింటున్నవారు ప్రేరేపితులైనవారు దేవుని పిల్లలారా ప్రతి దానికి దేవునికి ఒక ఆలోచన ఉంటుంది తన కుటుంబాన్ని స్థిరపరచటంలో తన కుటుంబాన్ని భద్రపరచటంలో కరువు కాలం ఇంకా మిగిలిన ఐదేళ్లలో తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి యోసేపు వేసిన పతకం వండర్ఫుల్ ప్లాన్ రాజునొప్పించేశాడు ఇక కొంచెం ఇంకొక వచనానికి ముందుకెళ్దామండి పదకొండవచనం చదివాను ఆయన ఇరవై ఏడవ వచనం ఇస్రాయేలీలు ఐగుప్త దేశమందలి ఘోషణ దేశంలో ప్రదేశంలో నివసించారు ఆది ఆ దేశంలో ఆ దేశంలో అడుగు పెట్టగానే ఆస్తులు సమకూర్చుకున్నారు అంటే ఎంత సస్యశ్యామలమైనది ఆ ప్రదేశం ఒక దేవుడు నీకు ఒక స్థలం అంటూ ఎంపిక చేశాడు అంటే అది ఆశీర్వాదకరముగానే ఉంటుంది అది సీంటు బు అయినా పర్వాలేదు అది అరసింటు ముక్కైనా పర్వాలేదు నువ్వు నిలబడే చోటైనా పర్వాలేదు దాన్ని ఆశీర్వదిస్తాడు అండి నేను మోదవలస నా పిల్లలు వచ్చినప్పుడు నేను మోదవలసని చూస్తే నా కళ్ళంతా ఆనందంతో నిండిపోతాయి ఎందుకంటే నా పిల్లలు కలకలా కలకలాలాడుతూ వాళ్ళ పిల్లలు వాళ్ళ వెనకాతలు తిరుగుతూ పిల్లలందరూ వచ్చి తాతయ్య అని నన్ను పలకరిస్తూ నా పిల్లలు వాళ్ళ కన్న తల్లిదండ్రులు వచ్చి డాడీ డాడీ అని నన్ను పిలుస్తూ బాగున్నారా ఎలా ఉన్నారా అని పలకరిస్తున్నప్పుడు పండగ వాతావరణం ఉంటుందండి నాకు నాకు పండగ వాతావరణం నా పిల్లలందరూ నన్ను చూస్తున్నప్పుడు అది నిదానించి చూస్తారు నా పిల్లలు ఎన్నిసార్లు చూసినా చూస్తారు ఉన్న రోజులు అన్ని రోజులు చూస్తారు అయినా మళ్ళా చూడాలి అనుకుంటారు ఆశీర్వాదకరం ఈ స్థలము ఆశీర్వాదకరంగా దేవుని నామాన్ని మహిమపరచి దేవుని గొప్పతనాన్ని ఆయన నైతిక విలువల్ని ఎంత గొప్పవో ప్రపంచానికి చెప్పటానికి నా పిల్లలందరూ ఇక్కడ కూడుకుంటారు వాళ్ళలో కోఆర్డినేటర్స్ ఉన్నారు వాళ్ళలో ప్రిన్సిపాల్స్ ఉన్నారు వాళ్ళలో అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్స్ ఉన్నారు వాళ్ళు డిప్యూటీ డైరెక్టర్స్ ఉన్నారు వాళ్ళు జాయింట్ డైరెక్టర్స్ ఉన్నారు వాళ్ళలో విద్యార్థిని విద్యార్థులు ఉన్నారు వాళ్ళలో చూడవచ్చిన నా పిల్లలు ఎందరో ఉన్నారు ఎవరికండి అంతమంది పిల్లలు ఉన్నారు ఇక్కడ ఏమండి ప్రధానమంత్రిని ప్రధానమంత్రిని గౌరవించేవాళ్ళు అనుకుంటున్నారా నూట ముప్పై కోట్ల మంది సగానం సగం మంది శత్రువులే ఉంటారు ఇక తన రాష్ట్రంలో కూడా ప్రధానమంత్రి ప్రధానమంత్రి కోసం ప్రాణాలు ఇచ్చేవారు ఎవరైనా ఉంటారా ఇంపాసిబుల్ అండి అన్ని అధికారాలు ఉన్నా దేశ ప్రధాని అయినా ఎంత గొప్ప స్థాయిలో ఈరోజు దేశంలో ఉన్నా ఐదేళ్లే అనుకుంటున్నారు అంతే ఇతనగా తిమ్మర కూడా వస్తాడు కానీ నేను నా డెబ్భై రెండవ ఏట వరకు నా పిల్లలు నా పిల్లలుగానే నన్ను ప్రేమించేవారు నన్ను ప్రేమించేవారుగానే నా కొరకు ఏవైనా త్యాగాలు చేసేవారు కానీ నా పిల్లలు కనబడుతున్నారు ఈరోజు నాకు ఎంత గొప్ప తండ్రిని నేను లోకంలో నాకంటూ ఒక తండ్రి మనందరి తండ్రి ఒక ఆయన ఉంటే నా పిల్లలు అనే వాళ్ళందరికీ అంతమంది పిల్లలు కన్నా తండ్రి లేడు భూమి మీద ఈ శతాబ్దంలో ఈ శతాబ్దంలో అంతమంది పిల్లలు నేను వాక్యం ద్వారా కన్నాను వాళ్ళందరున్న ప్రదేశాలు వాళ్ళ జీవిత విధానాల గురించి నేను ఎప్పుడూ వాళ్ళని అలాగ క్రమపరుస్తూ ఉన్నాను వాళ్ళున్న ఉన్న చోటు అభివృద్ధి పొందుతుంది వాళ్ళ ఉద్యోగం అభివృద్ధి పొందుతుంది వారి పనిపాట్లలో భద్రపరచబడుతున్నారు వాళ్ళకన్నీ దేవుడు దగ్గరుండి చూసుకుంటున్నాడు వాళ్ళందరినీ దేవుడు చూసుకోకపోతే ఇన్ని ఇన్ని కార్యక్రమాలు చేయగలరా ఏమన్నాడు ఏమన్నా ఆయన ఇస్రాయేలీలు ఐగుప్త దేశమందలి ఘోషణ దేశంలో నివసించని వారు ఆస్తి సంపాదించారు అభివృద్ధి పొందారు మీగులో విస్తరించారు ఇందుక తెచ్చాడండి కోడి గుడ్లు పెడుతుంది కానీ అవన్నీ పిల్లలు కావాలని మనం ఎదురు చూస్తుంటాం కోడి పెంచేవాళ్ళు అన్ని అన్ని గుడ్లు పెడుతుంటుంది ఆ గుడ్లన్నీ దాచేది మా అమ్మ నా చిన్నప్పుడు ఆ గుడ్లన్నీ భద్రపరిచేది అప్పుడు దానికి ఒక చిన్న పట్టు తయారు చేసేది అది కింద ఉంటే పిల్లలు ఎలకలు వస్తాయేమో అని ఉట్టిలా కట్టేది ఆ ఉట్టిలో ఆ కోడి పెట్టని గుడ్లని దాని కింద గడ్డి పెట్టి గడ్డిలో పెట్టేది అది ప్రతిసారి వెళ్ళి దాని మీద కూర్చుని పొదుగుతూ ఉండేది ఆ పిల్లలు ఎప్పుడొస్తాయా చూడాలా ఆ పిల్లలు ఎప్పుడొస్తాయా చూడాలా పాపం పిల్లలు పెట్టిన తర్వాత కొన్ని గుడ్లు కలిగిపోయేవి మామ బాధపడేది కొన్ని పిల్లలు కిక్కి అనుకుంటూ వచ్చేవి బయటికి ఇస్రాయేలీలు అబ్రహాముకి ఇచ్చిన మాట ఇస్కు యాకోబులకు ఇచ్చిన మాట ఘోషణ దేశం ఘోషణ ప్రాంతం ఆశీర్వాదకరమైన ప్రాంతం దేవుని పిల్లలు కాలు పెట్టిన ప్రాంతం అబ్రహాము సంతానము కాలు పెట్టిన ప్రాంతం అధ్యాయం ఆదికాండం యాభై అధ్యాయం ఎనిమిదో వచ్చిన యూసేఫ్ ఇంటి వారందరూ అతని సహోదరులు అతని తండ్రి ఇంటి వారును వెళ్ళిరి తాము తమ పిల్లలను తమ గొర్రెల మందలను తమ పశువులను మాత్రము ఘోషణ దేశంలో విడిచిపెట్టరి ఫలాలిచ్చిన దేశం దేవుని పిల్లలారా దేవుడు నిన్ను ఏర్పరచుకుంటాడు నిన్ను నడిపిస్తాడు నడిపించే ప్రతి అడుగు కూడా నువ్వు ఆలోచించి జ్ఞానయుక్తంగా అడుగువేయి నువ్వు తొందరపడి స్వార్థంగా ఏమీ ఆలోచించుకో దేవుడిచ్చినంత వరకు వెయిట్ చేయి దేవుడు ఇవ్వడని అనుకోకు నీ విశ్వాసం గొప్పది ఒకవేళ నీ తరంలో ఇవ్వకపోతే నీ తరంలో ఇవ్వకపోతే నీ కుమారుడు తరంలో ఇస్తాడు అలాగని దేవుణ్ణి మీద అపనమ్మకం తెచ్చుకోకు నా తండ్రి ఎప్పుడు ప్రార్థనిస్తే ఎప్పుడు చెప్తుంటావు మీకు ప్రార్థనిస్తే ప్రార్థన ఎత్తుకోగానే నా పేరు ఎత్తుకునేవాడు తండ్రి నాకు కొడుకుని కొడుకునిచ్చావు నీకు ఇచ్చేసాను పలవళవల ఏడ్చేసేవాడు కల్లటి నీళ్ళు కానీ ఆయన ఉన్న కాలం అంతా ఎన్నో కష్టాలు అనుభవించాం ఆయన బ్రతికినంత కాలం ఎన్నో కఠోరమైన కష్టాలు అనుభవించాం బేదరికాన్ని అనుభవించాం నా తరం నా తరంలో నన్ను డెవలప్ చేశాడు మనందరి తండ్రి నా తరంలో నాకు సంతానాభివృద్ధి ఇచ్చాడు మా నాన్న తరంలో నేను ఒక్కడే నా తరంలో లక్షల మంది పిల్లలు సంతానం నాకు మర్చిపోకండి ఒకవేళ నీ కాలంలో రాలేదంటే నువ్వు నిరాశపడద్దు ఎందుకంటే నీ కాలంలో ఇస్తే ఎన్నో అనార్థాలు జరగవచ్చు నీ అమాయకత్వం వల్ల ఎన్నో నష్టపోవచ్చు తండ్రి దూరంగా ఆలోచిస్తాడు భవిష్యత్తు ఆలోచిస్తాడు తండ్రి నా తరం వచ్చింది నా తరంలో ఎండకు వస్తున్నాను తన ఆశీర్వాద కార్యక్రమాన్ని ఏమండి నేను ఈ మెగా నిర్మాణాన్ని చేయగలను నేను అనుకోలేదండి రెండు నెలలు కట్టిచ్చేస్తాడు అన్నాడు ఇంజనీర్ సంవత్సరం అవుతుంది ఇంకేం అవ్వలేదండి ఏమండి ఎంత ఎంత కట్టిచ్చేస్తాడా అని అనుకున్నారు మీరు ఒక ఇరవై చాలు అన్నాడండి ఒక కోటి ముప్పై లక్షలు దాటిపోయిందండి ఏమండి ఈరోజు నేను అబ్బాయితో తోట చెప్తావరే నాన్న పిల్లలు పాపం డబ్బులు పంపిస్తారు ప్రసన్న బాబుకి వాళ్ళకి నాకు పంపుతున్నారు కదా పిల్లలు ప్రసన్నన్నకు వెయ్య డాడీ గారికి రెండు వేలు అని ప్రసన్న అంటాడు డాడీ ఈ డబ్బులు మీరు ఈ కార్యక్రమం కోసం వాడి అండి నేను ఒకటే అంటానండి వాడితో వాడు ప్రక్కనే ఉన్నాడు చెప్తున్నాను రే నా తండ్రి నాకున్నాడు రా తండ్రి నీకిచ్చాడు అది నీ చెల్లెళ్ళు నీ అక్కలు నీ అన్నలు నీకు ప్రేమతో ఇచ్చారు అది నువ్వు ఆనందంగా అనుభవించాలి తినాలి భోజ భోజనానికి కదా ఇచ్చారు నీ నిన్ను బ్రతికించడానికి కదా ఇస్తున్నారు నువ్వు వాళ్ళ కష్టంతో నువ్వు బ్రతకాలి నిర్మాణం అంటావా అది పరలోకపు తండ్రి కార్యక్రమం ఆలోచించండి ఆలోచించండి ఏది చేసినా దేవుడు మీకోసం చేస్తాడు అది మనస్కులుగా ఆయన బలమైన చేతి కింద మీరు ఉండండి ఆ టైం వచ్చినప్పుడు యోసేపు యోసేపుకి గోశంలో పట్టం కట్టినట్టుగా సురేలీలకి పట్టం కట్టే చక్కటి వాతావరణానికి మనల్ని తీసుకెళ్తాడు